మేధావులు కానీ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వారు సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రతిపక్ష కౌరులు చెప్తా ఉన్నారు. ఆ మాజీ మంత్రి గారు, ఆ మాజీ ముఖ్యమంత్రి గారు పోలవరం ముంచేశారు. పోలవరం ముంచింది మీరయ్యా పోలవరాన్ని. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్, చెప్పండి. ఈ ఫ్యాక్ట్స్ కాదని చెప్పండి. ఇవాళ మేము ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాం. ఇవాళ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అన్నారు. ఎంతవరకు కొట్టుకుపోయింది, ఏమిటి, శాస్త్రీయంగా పరిశీలన చేయడానికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళని అసైన్ చేశాం. వాళ్ళు వచ్చారు, టెస్ట్ చేశారు, దాన్ని ఈ భాగాలతో రిపేర్ చేయాలన్నారు. రిపేర్ చేయడం ఒక పద్ధతి, తర్వాత మళ్ళీ ఆలోచనలు వచ్చాయి. అది రిపేర్ చేస్తే ఎంతవరకు గ్యారంటీ ఉంటుందో ఉండదో, అసలు ప్యారలల్గా మరొక డివాల్ ఎందుకు వేయకూడదు అనే దాని మీద ఆలోచన చేస్తున్నాం. అది కూడా నిర్ణయాలు తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసి ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఉంది, ఇక్కడ మా డిపార్ట్మెంట్ ఉంది, డబ్ల్యూఆర్డీ డిపార్ట్మెంట్ ఉంది. సమన్వయంగా ఆలోచన చేసి ప్యారలల్గా డివాల్ వేయాలా, ఉన్న డివాల్ని బాగు చేయాలా, దీని మీద ఒక కృషి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసి అప్రూవల్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. ఎప్పుడు పూర్తయింది, ఎప్పుడు పూర్తయింది, పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు అని మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు తెలుగుదేశం వారు, మీ వల్లే ఈ ప్రమాదాలన్నీ వచ్చాయనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా? గమనించి కూడా మా మీద బురద కార్యక్రమాలు చేస్తున్నారా? ఈనాడు ఆయన రాస్తుంటాడు రోజు రామోజీరావు గారికి, ఆయనకు ఏమైనా మతి భ్రమించిందో ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ మార్గదర్శి దెబ్బకి, సిఐడి దెబ్బకి ఆయన మతి భ్రమించినట్టుంది. రోజు రాస్తుంటాడు మా మీద వరద వల్ల కొట్టుకుపోయింది అంటాడు, కాఫ డ్యాములు ఫుల్ పూర్తి చేయటం వల్ల కాదని ఆయన రాయడు. ఏంటిది నాకు అర్థం కాలేదు, నీకు పార్షియాలిటీ ఉంటే పార్షియల్గా రాస్తున్నావు, దానిలో పెద్ద నీతి నిజాయితీగా మాట్లాడే పరిస్థితులు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్గా విషయాలను ప్రజలకు చెప్పాలనే తపనతో మేము ఉన్నాము, ఇది పూర్తి చేయాలనే తపనతో మేము ఉన్నాము. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల పంట, ఇది దీన్ని సాధించాలనే తాపత్రయంలో మేము ఉన్నాము. అంతే తప్ప ఎన్నికలకు ముందు పూర్తి చేయాలి, ఎన్నికలకు వెళ్ళి మేము పూర్తి చేసాం డప్పాలు కొట్టుకోవాలనే పద్ధతుల్లో లేము. ప్రతి సోమవారం పోలవరం అని రావడం, భజన చేయటం, పనులు ఏమో ప్రోటోకాల్ ప్రకారం కాకుండా ఏదో ఇష్టం అయినట్టుగా చేయటం, అన్నిటినీ సర్వనాశనం చేయటం, ఒక మాట చెప్తున్నా, పెద్ద క్రైమ్ చేశారు ఇక్కడ. ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజున ఇరిగేషన్ మంత్రి గారు కానీ పెద్ద నేరానికి పాల్పడ్డారు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి నదిని డైవర్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా డయాఫ్రమ్ వాల్ వేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ మళ్ళా దానికన్నా డబుల్ అవుతుందో అంత అవుతుందో తెలియదు. బావర్ కంపెనీ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు ఎక్స్పర్ట్స్. మళ్ళీ ఒక ప్యారలల్ వేయాలా, రిపేర్ చేయాలా, తలమునకలైపోతున్నటువంటి సందర్భం. మేమే కాదు తలమునకలవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సిడబ్ల్యూసి కానీ, పీపీఏ కానీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ కానీ అందరం కలిసి సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదో డబ్ల్యూఆర్డి ఏపీ డబ్ల్యూఆర్డి డిపార్ట్మెంట్దే పెద్ద ఘనత అని అనుకోవద్దు. ఇది సమిష్టి కృషి. ఎవరు సమిష్టి కృషి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని ముందుకు వెళితే తప్ప దీనిలో మంచి ఫలితాలు రావు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇది అంతా రాష్ట్ర ప్రభుత్వాందే, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. అసలు నేను మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, నేను ఎప్పుడు 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను, ఆ 3 ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన దాన్ని మీరు ఎందుకు తీసుకున్నారయ్యా, దీని సమాధానం చెప్పారా? ఇంతవరకు చెప్పలా. 2018కి పూర్తి చేస్తామని సవాల్ చేసి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పరు. కాఫర్ డ్యాములు లేకోకుండా, పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు అది చెప్పరు. నేను చెప్తున్నా, ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యవచ్చును, ఇది శాస్త్రీయమని చెప్పమనండి, మేము వాళ్ళకి దండం పెడతాం. ఇంత దుర్మార్గం చేసి, ఇంత క్రైమ్ చేసి, ఇంత డిలేకి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి ప్రభుత్వం కానీ, వారి మంత్రివర్గ సభ్యులు కానీ దాన్ని గురించి రాయకోకుండా వాళ్ళకి ఏదో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు,
రాంబాబు గారికి ఏం తెలియదు, వీళ్ళకి బాగా తెలుసు. తెలిసిన పెద్ద మనిషి ఏం చేశాడు, నాకన్నా ముందు మంత్రి గారు ఆయన ఏదో సివిల్ ఇంజనీర్ అంట, అందుకని సర్వనాశం చేశాడు, నాకేం తెలియదు, అందుకని వాళ్ళు చెప్పినట్టు వింటున్నా నేను. దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టుని 55,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించవలసినటువంటి ప్రాజెక్టు డిలే కావడానికి, అనుమానాలకు దోహదం కావడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అరాచకం, ప్రోటోకాల్ లేకోకుండా, ప్రోటోకాల్ పద్ధతులు లేకోకుండా పనులు నిర్వహించడం అనేదే తీవ్రమైనటువంటి విఘాతాన్ని ఇప్పటికీ కలిగిస్తూ ఉన్నది. వాటిని అన్నీ అధిగమించుకుంటూ ముందుకు వెళుతున్నాం. మరొక్కసారి చెప్తున్నాను గర్వంగా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే 2 కాఫర్ డ్యాముల నిర్మాణాన్ని పూర్తి చేశాం, స్పిల్వేని పూర్తి చేశాం, స్పిల్ ఛానల్ని పూర్తి చేశాం, పైలట్ ఛానల్ని పూర్తి చేశాం, అప్రోచ్ ఛానల్ని పూర్తి చేశాం, నదిని డైవర్ట్ చేశాం. అంతకుముందు నది డైవర్ట్ కాలేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేసి నదిని డైవర్ట్ చేశాం. పోయిన సంవత్సరం ఎప్పుడు రానంత విధంగా, ఊహకందని విధంగా 27 లక్షల క్యూసిక్స్ వాటర్ వస్తే భయపడి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అప్పర్ కాఫర్ డ్యామ్ని 1.5 మీటర్లు యుద్ధ ప్రాతిపదికన పెంచాం. ఇలాంటి చర్యలు చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం సాధ్యమైన త్వరలో పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుని ముందుకు వెళ్లాలని తప్పిస్తున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా అధికారులందరూ కూడా చాలా అప్రమత్తతగా ఉన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మీద ఆ సీపేజ్ గురించి కానీ మరొక దాని గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. ఎక్కడ ఉన్నా పోలవరం మీద మా దృష్టి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి సీఎంఓ దృష్టి, నా దృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటుందని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తాను. ఇంకా ఏమి చేయలేము, గ్యారంటీ పీరియడ్ అయిపోయిందంటే ఇది ఎలాబడి ఇది అయిపోద్దని కదా, ఎలా బిహేవ్ చేస్తుందో డౌట్ ఉంది. అది దాని గురించే కదా. ఇప్పుడు లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములుకి 3 సంవత్సరాలు వరకు వాటి పటిష్టత మీద పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇంజనీర్లు చెప్పినటువంటి విషయం. 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వాటి బిహేవియర్ మీద కొంత అప్రమత్తగా ఉండాలనేది ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎప్పుడు ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా అటెండ్ కావడానికి మా స్టాఫ్ని అందరినీ కూడా, కాంట్రాక్టర్ని స్టాఫ్ని అందరినీ అలర్ట్ చేయటమే ఈ ప్రధాన యొక్క ఈరోజు ఉన్నటువంటి నా టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అన్నిసార్లు అది తప్పుగా బిహేవ్ చేస్తుందని కాదు, గ్యారంటీ పీరియడ్, అది గ్యారంటీ దాటిన తర్వాత కూడా పనికి వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకా మళ్ళీ లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము ఈ కొత్త ఈ నిర్మించడం సాధ్యపడదు. నేను అనేది ఏంటంటే, వాళ్ళు తప్పిదం చేశారనే దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ తప్పిదాన్ని మేము కాయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా కాఫర్ డ్యాములు 3 సంవత్సరాల కన్నా మించి ఉండకోకుండా ఉండే విధంగా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకోలేదు. మరొకసారి చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ఈ 18 కాదు వేయాల్సింది కాఫర్ డ్యాములు. నది డైవర్షన్ పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయాలి. వాళ్ళు కాఫర్ డ్యాములు వేసేసారు, దిగువ కాఫర్ డ్యామ్ ముందు దిగువ కాఫర్ డ్యామ్ స్టార్ట్ చేశారు, తర్వాత అప్పర్ కాఫర్ డ్యాములు రా చేశారు, డబ్బులన్నీ సక్ చేశారు. ఇది వాళ్ళ పని. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు 20,000 కోట్ల రూపాయల అంచనాతో ఉన్న డబ్బులన్నీ పూర్తి చేశారు. డబ్బుల కోసం, బిల్లుల కోసం, నవయుగా ఇవ్వటం కోసం తాపత్రయపడ్డారు తప్ప ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు. ఇప్పుడు నవయుగాకు బిల్లులు ఇచ్చేసి డబ్బులు చేసేసుకుని నవయుగాని ఇప్పుడు లేకుండా చేశారు అనేటువంటి బాధ రామోజీరావు గారిది, వాళ్ళ బంధువే. ఇవన్నీ ఉన్నాయి దీనిలో. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా మేము చెప్పదలుచుకున్నాం. ఇది వాస్తవాలు. కాదని చెప్పనండి వాళ్ళని. నేను ఒక మాట అడుగుతున్నా కదా, కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం ధర్మమేనా? అవన్నీ నిర్మాణం అయిపోయిన తర్వాత అలా పెట్టుకున్న తర్వాత వేయాలి డయాఫ్రామ్ వాళ్ళు. ఇంత తప్పిదం చేస్తే చరిత్రలో ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ, ఏ మానవుడు, ఏ ఇంజనీరు చేయనటువంటి పెద్ద తప్పిదాన్ని వాళ్ళు పాల్పడ్డారు. ఇది వాస్తవం. ఆ శాసనసభలో చెప్పాం, బయట అనేక సార్లు చెప్పాం. దానికి ఇంకా సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వచ్చి ఊగుతాడు, నేను వచ్చి పోలవరం చూస్తానని. ఆ మంత్రి గారు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అసలు అని సమాధానం చెప్పకుండా మాజీ మంత్రి గారు. సో దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ప్రజలు గమనించాలి. నేను చెప్పిన విధానం ఏమిటో, వాళ్ళు చెప్తున్న విధానం ఏమిటో తెలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి. నేను చూసి చెప్తున్నాను, ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. మీరు కూడా అందరూ వచ్చారు. ఇవాళ ఎలా ఉంది వర్కింగ్ ప్లేసు? వరద వచ్చినా కూడా నిండలేదు కదా. సరే, ఇంకా వరద వస్తే సీబేజ్ పెరిగి నిండిందనుకోని ఆపేస్తాం.
సో వర్కింగ్ ప్లేస్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోకుండా మా మీద బురదొల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఎస్ ఇప్పుడు మనం చూసాం, మీరందరూ నాతో పాటు వచ్చారు, ఎక్కడైతే కవర్స్ పడిపోయాయో అక్కడ వైబ్రో కాంపారిషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికి వస్తున్నటువంటి సీపేజ్ వల్ల పనులు ఆపవలసిన అవసరం లేదు. ఇంకా మితిమీరిని సీపేజ్ వచ్చి ఇంకా ఫ్లడ్డు పెరిగితే అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటాం. సహజవంతులు పనులు ఆపుకోకుండా త్వరితగతిన చేయాలి, ఆ స్కవర్స్ అన్నీ పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ స్కవర్స్ అన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయో మీ అందరికీ తెలుసు. ఆ వరదల వల్ల ఆ గ్రాఫ్రమ్ అదేది కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకపోవటం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ప్రవాహం వల్ల స్కవర్స్ ఏర్పడ్డాయి. ఆ స్కవర్స్ పూర్తి చేయడానికి ఏమి విచిత్రమైన విషయం, ఆ స్కవర్స్కి డయాఫ్రమ్ వాళ్ళకి 2020 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయిపోతుంది రాష్ట్రంలో. 2020 కోట్ల రూపాయలు ఎవరు బాధ్యులది? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ ఆఫ్ తెలుగుదేశం ప్రభుత్వం. వారు తీసుకున్నటువంటి తప్పిదమైన నిర్ణయాల వల్ల 20,000 అవుతుందో 2,000 అవుతుందో ఇంకా పెరుగుతుందో, మొత్తం టోటల్ డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలనుకుంటే ఇంకా పెరుగుతుంది, ఒక 400 కోట్లు 300 కోట్లు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తప్పిదాలు చేసుకుంటూ వచ్చి మేము మేధావులం అని రోజు చెప్తూ ఉంటారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యలు చేశారు, దానివల్లనే ఈ పోలవరం డిలే అవుతుంది, సాధ్యమైన తొందరగా మూవ్ చేయాలని తాపత్రయపడుతున్నామని కూడా మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పోలవరం గురించి రివ్యూ చేసుకుంటున్నారు. మొన్ననే పోలవరం కూడా వచ్చి సందర్శించి వెళ్ళారు కదా, మీరు చూశారు కదా, గైడ్ బండి కూలింది అన్నారు. దానికి మాత్రం ఫ్రంట్ పేజీలో వేశారు ఈనాడు వారు. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది మాత్రం ఇంత మొక్క కూడా రాయలేదు. ఏంది అన్యాయం? ఎస్ గైడ్ బండి కుంగింది, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. గైడ్ బండి కుంగకూడదు, కుంగింది. అదేం పెద్ద డయాఫ్రమ్ వాళ్ళ అంత గొప్ప కార్యక్రమం కాదే, దానివల్ల ఏమీ తీవ్రమైన నష్టం ఏం జరగదు, ఇమీడియట్గా తీవ్రమైన నష్టం జరగదు. దాన్ని 100 కోట్లు లోపు అనుకుంటాను, అది అంతే కదండి, 80 కోట్లు, అదే 100 కోట్లు 81 కోట్లు. దాన్ని ఎందుకు కుంగింది? డిజైన్ ఫాల్టా, కాంట్రాక్టర్ ఫాల్టా, భూమిలో ఉన్న తేడా ఉందా? వీల్ ఇన్వెస్టిగేట్. ఎవరు తప్పిదమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్? మేమేమి ఉపేక్షించే ప్రశ్న లేదే మాకు? ఏమైనా ప్రోటోకాల్కి భిన్నంగా వేసామా? ఇంకో మాట కూడా చెప్తున్నా, ఒరిజినల్ డిజైన్లో గైడ్ బండ్ లేదు, తర్వాత తీసుకొచ్చారు. కారణం అటు నుంచి వాటర్ క్రాస్ అయి వస్తున్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటారు, స్లూయిస్ దగ్గర సుడిగుండాలు ఏర్పడి ప్రధానమైనటువంటి స్పిల్వేకి డ్యామ్కి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు అక్కడ ఒక గైడ్ బండ్ వేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారు మోడల్ స్టడీస్లో. దాని తర్వాత ఇంక్లూడ్ చేశారు. అదొక వెరీ స్మాల్ పార్ట్. ఆ స్మాల్ పార్ట్ కుంగితే ఫ్రంట్ పేజీ మొత్తం ఏదో కుంగిపోయినట్టు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినంత గొప్పగా రాసి పారేశారు. మంచిది రాసుకొని మీ పేపర్ మీ ఇష్టం, కానీ అంత ప్రమాదకరమైనది కాదు, సరి చేసుకోగలిగింది, పెద్ద ఆర్థిక భారాన్ని మోపేది కాదు. కానీ ఇక్కడ డయాఫ్రమ్ వాల్ అనేది అత్యంత కీలకమైంది ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. దాన్ని ప్రోటోకాల్ ప్రకారం కాకుండా వేస్తే నష్టం జరిగితే దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా రాయని దుర్మార్గమైనటువంటి రామోజీరావు గారు దీన్ని మాత్రం పెద్ద అక్షరాలతో రాసి పారేస్తున్నాడు. మాకేం అభ్యంతరం లేదు, రాసుకొని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు. నేను కూడా చెప్పి నేను కూడా బీట్ చేశాను కదా, మీరు అందరూ వచ్చారు కదా, మీ అందరూ చూపించాను కదా కుంగిన గైడ్ బండ్ని. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కుంగింది, అది ఎక్కడో తప్పిదం జరిగింది. వీ విల్ సెట్ రైట్ వాట్ ఈజ్ దేర్. ఇంకా ఆన్ చేయాల్సి వస్తే, ఆన్ చేయాల్సిన అవసరం వస్తే ఆన్ చేస్తాం. ఆన్ చేయాల్సిన అవసరం వస్తే వీఆర్ రెడీ టు ఆన్. ఓకే, ఈ గత 2-3 సంవత్సరాల్లో పట్టిసీమ ఆన్ చేయాల్సిన అవసరం రాలేదు. కృష్ణకి మంచి నీరు వచ్చింది, బ్రహ్మాండమైన నీరు. ఈసారి కూడా నీరు వస్తుందని అనుకుంటున్నాం, రాలేదు. దిస్ ఇస్ నో ఆల్టర్నేటివ్ కృష్ణ డెల్టాను కాపాడడానికి. ఇమీడియట్గా రాలేదు అనుకుంటే ఎంబటే స్టార్ట్ చేస్తాం, ఉందందుకే కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, స్టార్ట్ చేస్తాం. మరి ఈ 3 సంవత్సరాలు నాకు తెలిసి నేను మంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఆన్ చేయలేదు. అంతకుముందు మరి ఉండాలి, 3 సంవత్సరాలు మేము ఆన్ చేయలేదు. వర్షాలు బాగా పడ్డాయి, ఈ సంవత్సరం కూడా పడతాయని అనుకుంటున్నాం. వర్షాలు పడలేదు, కృష్ణానదికి వాటర్ రాలేదు, దీని రిక్వైర్మెంట్ ఉంది. ఎస్ వీ విల్ లిఫ్ట్ దట్ వాటర్. వాట్ ఈస్ దట్? అదే పెద్ద ఆన్ చేయాలా వద్దా అనేది పెద్ద అవసరాన్ని బట్టి ఆన్ చేస్తాం. ఇంకొకటి అవసరం రాలేదు, లేకపోతే ఆన్ చేసి ఉండేవాళ్ళం.